జనసేనకు పదేళ్లు అవకాశం ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్న వ్యక్తికి ఎందుకు అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో పోటీకి దిగిన తర్వాత అవకాశం అడగాలని సవాల్ విసిరారు మంత్రి అంబటి రాంబాబు. ఒక్క బీరు రెండు పర్యాయాలు 24 29 జనసేనని నమ్మండి. ఒక 10 సంవత్సరాలు జనసేనకి అధికారం కట్టిపెట్టండి. 10 సంవత్సరాలు మీరు 2 సంవత్సరాలు మీ టైం తీసుకోండి. నాకు నా పెర్ఫార్మెన్స్ జనసేన పెర్ఫార్మెన్స్ బాగలేదు, కనీసం మాకు బదులు కూడా ఇవ్వట్లేదు అంటే మీరు వెంటనే మీరు కాల్ ఫర్ చేయండి, నేను దిగిపోతున్నా, రాజీనామా చేసి దిగిపోతాం. తిరిగి రాజకీయాల్లో విలువలు పట్టుకొస్తాం. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. నువ్వు పొత్తులు తేలతాయని మనం చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇస్తారు నీకు అవకాశం? జనసేనకి ఎట్లా అవకాశం ఇస్తారు? ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నావు? అవుతున్నప్పుడు నువ్వేం చెప్పాలి? పోయినసారి నేను పొత్తులు తేలదాం అనుకుంటున్నాను. లేదు లేదు, దాని మనసు మారింది నాది. నేను పొత్తులు తేలటం లేదు. 175 నేను నిలబడతాను, లేదంటే ఆ బీజేపీ ఒక 5 లేకపోతే తెలుగుదేశం ఒక 5 ఇచ్చి నేనే మొత్తం తీసుకుని పోటీ చేస్తాను. కాబట్టి ఈసారి జనసేనకి అవకాశం ఇవ్వండి, ఈసారే కాదు రెండోసారి కూడా అవకాశం ఇవ్వండి అనేటువంటి మాట మాట్లాడితే దానిలో ఒక లాజిక్ ఉంది. నువ్వు నిలబడే సీట్లు ఏంటో తెలియదు, ఎక్కడ నిలబడతావో తెలియదు, ఎన్ని ముష్టెత్తుకుంటావో తెలియదు, పాదో పరకో పాతికో ఇస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతావు అనేటువంటి భావన నువ్వే కలిగించావు, మేము కలిగించింది కాదు. నేను సింగిల్గా వెళ్ళని చెప్పావు, పొత్తులు ఉంటాయని చెప్పావు, ఇవాళ పొత్తులు లేవని చెప్తున్నావు ఇండైరెక్ట్గా. ఏమిటి ఇదంతా నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గంగా రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి వెంట ఎందుకు ఉండాలి ప్రజలు?